సో రామబాణం బాలకృష్ణ గారు టైటిల్ అనౌన్స్ చేశారు, అలాగే ప్రభాస్ గారు ఫ్రెండ్ గోపిచంద్ గారు అనుకుంటారేమో. సో నేనైతే కేవలం శ్రీనివాస్ గారు గోపిచంద్ గారు కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చానండి సినిమాకి. ఆయన గత రెండు సినిమాలు చూసిన చాలా కామెడీగా, ఒక ఫ్యామిలీ డ్రామా, చాలా యాక్షన్ పరంగా చాలా బాగుంటాయి, అంటే చాలా ఎంజాయ్ చేసాం కూడా ఆ సినిమాలో కూడా. ఈ సినిమాను కూడా అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, బట్ ఈ సినిమా వరకు చూసుకుంటే చాలా బోరింగ్ అనిపించింది అండి సినిమా అయితే మనకు నాకైతే. సో నేను సినిమా టోటల్గా చూసుకుంటే, ఫస్ట్ చెప్పేస్తున్నా, టోటల్గా చూసుకుంటే ఒక యావరేజ్ వరకే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా పేలపోగా ఉన్న సీన్లు, వీక్గా ఉన్న సీన్స్, చాలా వీక్ అయిన స్టోరీ. మన భీష్మలు చూస్తాం, అలా ఫుడ్ అనేది కెమికల్ గెలిస్తుంది దాన్ని ఆపాలని చెప్పి సేమ్ అదే కాన్సెప్ట్. క్లైమాక్స్ మాత్రం కాటం రెడ్ గుర్తొస్తుంది అండి, స్క్యాచ్ డీస్ కాటం రెడ్ గుర్తొస్తుంది. అందులో మనకి విల్లన్ హీరోని కొడుతూ అలా పెద్ద హీరోయిన్ తండ్రికి ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నిన్ను కొట్టడానికి వస్తే మేము ఆపడానికి అని చెప్పి ఆ స్టైల్ ఇదిలో క్లైమాక్స్లో కూడా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కన్నా నాకు సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం గ్రిప్పింగ్గా కొంచెం బాగుందన్న, దానివల్ల యావరేజ్ అంటున్నారు. బ్రదర్ సెంటిమెంట్ అదే చెప్తాను కదా, ఒక ఫ్యామిలీ ఎమోషన్ కనెక్ట్ అవ్వరు, ఒక ఎమోషన్ కనెక్ట్ అవ్వరు, ఒక కామెడీ లేదు సినిమాలో. గెటప్ సీన్ ఉన్నాడు, ఆలీ ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు. సో నలుగురు కామెడీస్ పెట్టుకుని ఏ మాత్రం కామెడీ పండించలేదు సినిమా కోసం చూసుకుంటే. సో శ్రీనివాస్ గారి స్టైల్ అయితే సినిమా లేదని, ఏదో హ్యాట్రిక్ కాంబో చెయ్యాలి అని చెప్పి ఏదో చేసినట్టు ఉంది తప్ప, చెయ్యాలి హిట్ కొట్టాలి హ్యాట్రిక్ కొట్టాలి అయితే లేదు. ఆర్సీబీ గొప్ప గోపిచంద్ జట్టు ఎప్పుడు వస్తుందో తెలియదు.